ఇరుమడితో तो శబరిమలై వెళ్ళే అయ్యప్ప భక్తుల కోసం పౌర విమానయాన శాఖ ద్వారా నిబంధనలు సరళించడం జరిగింది। సెక్యూరిటీ స్కానింగ్ అనంతరం భక్తులు పవిత్రమైన ఇరుమడితో నేరుగా విమాన క్యాబిన్ లోనే ప్రయాణించవచ్చు। మండలం నుంచి మకర జ్యోతి దర్శనం వరకు కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంతో పాటు భద్రతా సిబ్బందికి సహకరించాల్సినగా కోరుతున్నారు। అందరికీ నమస్కారం, నేను మీ రామోహన్ నాయుడు మాట్లాడుతున్నాను। అయ్యప్ప స్వామి భక్తులు ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి దీక్ష చేపట్టి శబరిమల వరకు యాత్ర చేసి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు। అయితే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఈ యొక్క మాల ధరించే కార్యక్రమం చేస్తుంటారు। వాళ్ళు శబరిమల వెళ్ళడానికి అనేక మార్గాలు ఈ రోజు ఉన్నాయి। రోడ్డు ప్రయాణం చేస్తారు, రైలు ప్రయాణం చేస్తారు, ఆఖరికి ఫ్లైట్ లో కూడా ప్రయాణం చేసుకుని శబరిమల వరకు చేరుకుంటున్నారు। అయితే నా దృష్టిలోకి వచ్చినటువంటి ఒక సమస్య, ఫ్లైట్ ద్వారా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకు ఇరుముడి, ఎందుకంటే మా సెక్యూరిటీ రూల్స్ పరంగా ఇరుముడిని చేత్తో క్యారీ చేయకుండా చెక్ ఇన్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది। దాని వల్ల అయ్యప్ప స్వామి భక్తులకు కాస్త ఇబ్బంది కలుగుతుంది। అందుకనే మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా రూల్స్ లో కొన్ని మార్పులు తీసుకొని వచ్చి ఇరుముడి కొబ్బరికాయతో ప్రయాణం చేసేటటువంటి అయ్యప్ప స్వామి భక్తులు ఫ్లైట్ ద్వారా ప్రయాణం చేస్తే ఆ ఇరుముడిని చేత్తో పాటు వాళ్ళు ఫ్లైట్ లో తీసుకొని వెళ్ళేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం। అది ఈ రోజు నుంచి జనవరి 20వ తేదీ వరకు, అంటే మండలం నుంచి మకర విలక్క వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది। దీని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, వాళ్ళ తాలూకా దీక్ష ఎంత పవిత్రంగా దీక్షను ధరిస్తారో ఆ దీక్షకి ఎక్కడ భంగం కలగకుండా శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామి తాలూకా ఆశీస్సులు పొంది అందరికీ కూడా చక్కగా మంచి జీవితం ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నా తాలూకా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। నమస్కారం।